habrá. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా? మగాడిని తెద్దామనుకున్నాన్రా దానికి. కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం మగాడనో. మగాడంటే చీయన్న చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు. నరాల్లో రక్తం మరిగి తిరగబడి ఎగ్గబడేవాడే మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా తమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం, అది రాతి నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం? పగోడు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడం అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. అంత తేలిక ట్రై చేస్తావా? రై మాటలతో అయిపోయిందిరా ఈ మగతనం. రమ్మంటే గుండె ధైర్యం రెండూ జారిపోయినరా. పగోడిని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా, కానీ నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తేనే. వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదంట, తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు. నచ్చావరా? నీలాంటోడి కోసమే వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను, కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణువణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు, వాడొక్కడిని చంపి నా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను.
మారువా, నువ్వు మారోరా. ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయబడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు, ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు పిచ్చిపట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మన్నోడు అనుకున్నారు, పగోడు వీడు. పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా. ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగలరుకుతా. అదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. అమ్మని చంపేశారా? కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. తండ్రిని దూరం చేశావు, నా ప్రేమ దూరం చేశావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాలి రా.
పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుతామనుకుంటారా? కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడో, కాని చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు నా ఒక్కడు చదువుతాను, ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే రే. వాడు మనోడు కాదన్నావు, మగవుడన్నావు, తెగ నరుకుతాడన్నావు, కాని తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడు రా? తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూశావా? కాని శత్రువు బిడ్డై కూడా పనిచేశాడు రా, అందుకు చంపేద్దామా? మగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగిచ్చేద్దాం. కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి, పది గుండెలు బతికేస్తుంది, ఆ పది గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. ఏంటన్నది? మిమ్మల్ని కాదనుకుని 20 ఏళ్ళుగా ఒక కల కోసం బతుకుతున్నాను, నువ్వే లేకపోతే అది కలగానే మిగిలిపోతుందని తెలుసుకోలేకపోయాను. ఈ పగలాగాలంటే ఒకవైపు ఆపితే రెండో వైపు అలిసిపోయి ఆగుతారనుకున్నా, అలిసిపోతే కాదు, మనుషులు మారితే ఆగుతాయని నువ్వనుకున్నావు. మనుషుల్ని ప్రేమించలేవని నీ ప్రేమను దూరం చేశాను, నన్ను క్షమించు. నానా, ఏం మీరు? నీకోసం, నీ ప్రేమ కోసం అది 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వెళ్ళు.
ఊరు బయట నుంచి ఇంకా సంబంధాలు చెడగొడుతున్నావా? చాలా లేట్ అయిపోయింది బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా?